ఈ రాజు మా గంగక్క ఈ అనిలు ఎడ దొరికిండ్రు నీకు ఎలా దొరికిరంటే రాజు ఇదే ఇదే ఊరు ఆ గంగవ్వ ఇదే ఊరు మా ఇంటి పక్క ఉంటే చుట్టం అవుతుంది ఇట్లా వీడియోలు తీసుకుంటుండేటప్పుడు గంగవ్వ బాగా చలాకి అన్నట్టు తిట్టుడు ఆగమాంజేషుడు ఎక్కిరిచ్చుడు ఇవన్నీ చూస్తా ఏంది ఇంత క్రేజీ ఉంది అదే కెమెరా ముందు చేస్తే మస్తుంటా అని అనిపించుండే సో రాజు ఎట్లా అంటే ఇక్కడ మేము కొన్ని విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుండే మా నాన్న చేసినప్పుడు మేము కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు రాజు దాంట్లో డప్పు కొట్టుడు పాటలు పాడు ఇవన్నీ రెగ్యులర్ చూస్తుంటే దాన్ని ఇట్ షిఫ్ట్ చేసుకొని వీడియోలలో కనిపించగా అని చెప్పేసి ఈ ఎవైతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తామో దాంట్లో రాజును గంగవ్వను రెగ్యులర్ పెట్టుకుంటూ వస్తున్నాం ఫస్ట్ రాజు ఉండే ఒకసారి విలేజ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి 4G ఫోన్ సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది సో దాంట్లో గంగవ్వ క్లిక్ అయింది సో అప్పటి నుంచి వెళ్ళి గంగవ్వ కూడా మారుమోగిపోయింది అన్నాడు ఫస్ట్ గంగవ్వతోనే రియాక్షన్ వీడియోలు చేస్తుంటే ఫస్ట్ హెడ్ ఫోన్స్ ఇచ్చి ఆమెకి రియాక్షన్ చూస్తుంటుంది ఫిడ్జెట్ స్పిన్నర్ ఇచ్చి చూస్తుంటుంది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టి ఇలా ముసలి రియాక్షన్ తీసుకున్నాం ఇట్లాంటివి చేస్తుంటుంది దాంట్లో క్లిక్ అయిన తర్వాత మేము అలా మెల్లమెల్లగా ఇలాను షార్ట్ ఫిల్మ్స్ పట్టుకొచ్చాం అన్నట్టు ఇగో మా అక్క ఇదివరదాకి మనం ఎక్కలేదంట హెలికాప్టర్ ఏమో గాలి మోటర్ అక్క గిట్లా పంక తిరుగుతుంది నెత్తి మీద కాదు విమానం వేరేనే దాని పుట్టి రెక్కలే ఉంటుంది పంక్ ఉండదు హెలికాప్టర్ లా ఇద్దరు ముగ్గురే పోతారు నేను మా అక్క విమానంలో ఆడకన్నా పోదాం అనుకుంటున్నాను నువ్వు వస్తావా మాతోటి ప్లాన్ చేసినాం మేము పోతున్నాం ఆల్రెడీ అనిల్ ఎట్లా అంటే మా నాన్న వాళ్ళ స్టూడెంట్ మా నాన్న డైట్ కాలేజీలో లెక్చరర్ సో టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సో దాంట్లో మేము అప్పుడప్పుడు వీళ్ళ ఇన్స్టిట్యూట్ మీద కూడా నేను డాక్యుమెంటరీ చేసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్తుంటే అట్లా నాకు అనిల్ జిల్లా పరిచయం అయ్యాడు సో ఒక ఈ 2017 లో అతను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు మంచి టాలెంటెడ్ గా కొన్ని బ్లాగ్స్ తీయమంటే తీసి ఉండే సార్ నువ్వు మంచిగా చేస్తున్నావు దీనిలో మంచి గ్రోత్ ఉన్నది రమ్మని చెప్పుంటే సో అప్పుడు మా మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చేసిండు సో అతను కూడా ఇంట్రెస్ట్ అనిపించింది సో అప్పటి నుంచి 2017 జూన్ జూలై నుంచి వెళ్ళి దీంట్లోకి వచ్చేసిండు ఇక్కడనే విలేజ్లో వండుకుంటూ మాతో కలిసి సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఇప్పుడు పెళ్ళైనాక పక్క ఊర్లో ఉంటుండు దీంట్లో చేస్తుండు కానీ పక్క ఊర్లో ఉండి రెగ్యులర్ అచ్చుకుంటూ చేస్తుండు అన్నట్టు శ్రీకాంత్ మరి ఇలా అందరినీ తో మంచిగా నెత్తుకొక పని చెప్పినా నాకు ఇప్పుడు ఏమేమి నెత్తి మీద బార్వే ఏమి లేదన్నావు కదా ఎవరెవల నెత్తులు ఏమేమి ఉన్నది చెప్తావు ఫస్ట్ మన గంగవ్వ దగ్గరకు వచ్చేస్తే గంగవ్వ యాక్టింగ్ చేస్తుంది మా అక్క యాక్టింగ్ చేస్తుంది మిద టైంలో వచ్చి అట్లా ఆఫీస్ లో కూర్చుంటది తలకాయ తింటాడు మా శ్రీయాన్ అంటే మా కొడుకు వచ్చినప్పుడు ఆడిపిస్తుంది అందరి మీద అది గంగవ్వ డ్యూటీ ఇప్పుడు వెంకట అన్న యాక్టర్ మంచి స్క్రిప్ట్ రైటర్ మంచి గ్రాఫిక్ డిజైనర్ కొన్ని రోజులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో వర్క్ చేసిండు ఇక్కడ ఈ పల్లెటూరు కచ్చి కొంచెం డిఫరెంట్ గా ప్రూవ్ చేసుకుందామా అని చెప్పేసి అయితే ఒక 1-2 ఇయర్స్ నుంచి మనతో ట్రావెల్ చేస్తున్నాడు యాక్చువల్ విషయం ఏంటంటే నేను ఎప్పుడు టీం మరీ ఎక్కువ పెంచుకోలేదు కాకపోతే బయట వాళ్ళ ఆపర్చునిటీ అడిగినప్పుడు సరే ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది బట్ మంచి ప్రూవ్ చేసుకున్నాడు గంగా ఛాయ్ దుకాణం అనే దాంట్లో మంచి లీడ్ రోల్ చేస్తున్నాడు మన రీసెంట్ గా లేచిపోతే మనకు సిరీస్ తీస్తున్నాం కదా సో దాంట్లో అడిషనల్ రైటర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా సో అట్లాంటి డ్యూటీస్ సో దీనిలో మనం ఇదే పని చేస్తామని ఏం కాదు వాళ్ళు ఏం కొంచెం ఎబిలిటీస్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేయలేకపోయినా కూడా సడన్ గా లైట్లు అవసరం వస్తుంది అడవులు ఉండరు ఎక్కడన్నా లైట్ పట్టుకుంటే పట్టుకోలేదు దీన్ని బట్టి ఏం అర్థమైంది అప్పుడప్పుడు వాడు కాదు అప్పుడప్పుడు ఆడు కూడా అది వెంకట అన్న గంగవ్వ అనేది మళ్ళీ చూసుకుందాం ఇంకొకటి పవన్ అని చెప్పేసి రీసెంట్ గా జాయిన్ అయ్యాడు పవన్ ఇప్పుడు వీడియోస్ కి మెయిన్ గా సౌండ్ అవసరం కదా సో ఇప్పుడు దానికి సింక్ సౌండ్ చూసుకుంటుండు మెయిన్ గా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో మొత్తం పవన్ సింక్ సౌండ్ మొత్తం చూసుకుంది ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సౌండ్ లెవెల్స్ కరెక్ట్ వస్తున్నాయా లేవా అని చెప్పి మానిటరింగ్ చేసుకుంటా అది చూసుకుంటాడు పవన్ ఇంకోటి మన చందు వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ బిగినింగ్ సో చందు బేసికల్ గా మంచి పాటలు పాడగలుగుతాడు ఇప్పుడు చికెన్ తిని తిని గొంతు పోయి వాడతలేడు డప్పు మంచి కొడతాడు సో నేను ఫస్ట్ ఆ టాలెంట్ చూసి
అట్లాంటి మంచి టాలెంట్ ఉందంటే ఏమైనా చేయగలుగుతారు అని చెప్పేసి నేను చెందిన రమ్మని చెప్పిన. సో ఇప్పుడైతే మా దాదాపు మన మైలూస్ అన్నింటిలో లీడ్ యాక్టర్ చందు లీడ్ యాక్టర్ చేస్తున్నాడు అండ్ ఎడిటింగ్ వర్క్స్, సో బేసికల్ బిహైండ్ వర్క్స్ కూడా రెగ్యులర్ చూసుకుంటాడు. అనిల్ కంటే మంచి రైటర్, రైటర్ ఇంకా ఇప్పుడు చాలా స్క్రిప్ట్స్ కి డైరెక్షన్, ఇంకా మంచి క్రేజీ క్రేజీ యాక్టింగ్ కూడా చేస్తాడు. నెక్స్ట్ వచ్చే వెబ్ సిరీస్ లో మెయిన్ విలన్, విలన్ యాక్టర్, డేంజర్ యాక్టర్. సో చూడనికి ముద్దుగానే ఉన్నాడు, ట్రైలర్ ఇప్పిస్తాం. సో అల్క అంటే పక్కపొంటి తిరుమల్, ఇప్పుడే సినిమాటోగ్రఫీ మంచి నేర్చుకుంటున్నాడు, యాక్టింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడు ఈ లేచిపోతా అనే సిరీస్ లో మన అనిల్ జిల్లా సినిమాటోగ్రఫీ చేస్తే అసోసియేట్ సినిమాటోగ్రఫీ చేసాడు. సో అంటే దీనికి ముందు ఏం స్కిల్స్ లేకుండా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒకరు చూసి ఒకరు ఇలా నేర్చుకుంటా అన్నట్టు. ఇక ముందే ఇక్కడ మేము ఇది అయిపోతామని చెప్పి అచ్చినది చాలా తక్కువనే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఎస్టాబ్లిష్ అవుతారు అన్నట్టు. ఇక నెక్స్ట్ శివకృష్ణ నా బీటెక్ క్లాస్మేట్, కొన్ని రోజులు గ్రూప్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యింది కానీ నేనే డీమోటివేట్ చేసి ఇటు పట్టుకొచ్చాను. సో ఇప్పుడు మంచి రైటర్, ఇప్పుడు దాని డైరెక్షన్ ఇవన్నీ ఇప్పుడు శివ చూసుకుంటున్నాడు. కొన్ని ఇప్పుడు రీసెంట్ వచ్చే వెబ్ సిరీస్ మొత్తం రెండు వెబ్ సిరీస్, హుషార్ బిడ్డలు అని ఇంకోటి రీసెంట్ లేచిపోయి సిరీస్ కి మనోడే డైరెక్షన్ చూసుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా దినేష్, ఇంకా మనకి ఏం బాధలు అప్ప చెప్పలేదు పర్టికులర్ ఏదో అని చెప్పి, కానీ చిన్న చిన్న ఎడిట్స్, సోషల్ మీడియా ఎడిట్స్, ఇంకా రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో ఆన్లైన్ ఎడిటింగ్ అట్లాంటి దాన్ని దినేష్ చేస్తున్నాడు. ఇక్కడ మా మధు కర్నూలు బిడ్డ, కర్నూలు మధు. మధు ఎట్లా అంటే మెయిన్ గా లైటింగ్ సౌండ్ అక్కడ ఏం అవసరం పడ్డా సెట్ల ఉరికిపోయి తీసుకొని వస్తాడు. సో అది మా మధు చూసుకుంటాడు. ఇంకా ఇంకున్నారు ఇంకున్నారు దీని విషయంలో అంటే మిస్ అయిన వాళ్ళు మా టీమ్ లో అంజిమామ బిజీలో వెళ్ళిపోయాడు, ఇంకొకరు కొట్ట గంగారెడ్డి అని, ఇంకా శ్రీరామ్ ప్రశాంత్ అని, మధు అల్వాల మధు, ఈ నలుగురు మిస్ అయిపోయారు. అంజిమామ అయితే మీకు తెలుసు అనుకుంటా, మా సొంత మామనే. సో స్టార్టింగ్ నుంచి వెళ్ళి నేను ఏ క్రేజ్ క్యారెక్టర్ అనుకుంటే మా అంజిమాని అనుకో అని చెప్పేసి అంజిమామ రుచితమైన ప్రయోగాలు చేస్తుంటే అట్లా క్లిక్ అయింది. ఇంకోటి మా టీమ్ లో శ్రీరామ్ ప్రశాంత్ అని ఉంటాడు, మెయిన్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నట్టు. సెట్ లో ఏం అవసరం కావాలి, ఎక్కడ లొకేషన్ ఏడ షూట్ చేస్తారు, ఎప్పుడు ఏం అరేంజ్ చేయాలి, అవంతా ప్రశాంత్ చూసుకున్నాడు. మా తమ్ముడే, తమ్ముడు అంటే చిన్నమ్మ కొడుకు. అండ్ ఇంకోటైనా అల్వాల మధు, అతను కూడా సినిమాటోగ్రఫీ చేస్తాడు. సో అది అతను లోకలే, ఇక్కడనే ఉండి మా ఇంటి పక్కన ఉండి పెళ్ళిళ్ళకి ఆడి బిడ్డలు చేసినప్పుడు దీంట్లో కూడా మంచి వర్క్ చేస్తాడని చెప్పేసి తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇది ఇంకా కొట్ట గంగారెడ్డి అని ఉన్నాడు ఇంకో రైటర్. సో కొంతమందికి ఒకటి లేదు నాయన, మూడు నాలుగే, ఎందుకంటే నువ్వు ఒకటి యాక్షన్ చేస్తావు, కెమెరా పట్టుకుంటావు, డైరెక్షన్ చేస్తావు, మేమే యాక్టింగ్ చేశాడు ఊళ్ళకపోతే గంగవ్వది చెయ్యాలి మరి, గట్టిగా చెప్పండి అని చెప్పవా మరి, ఇంత మంచిది అంత మంచిగానే. అయితే విషయం ఏం చెప్పన్న, ఇక్కడ తీసుకునే సన్నివేశాలన్నీ మా మధ్య జరిగినాయి కదా, ఎవరైనా ఈజీ డైరెక్ట్ చేస్తారని చెప్పి ఓ నమ్మకము. ఎవరైతే ఊహాకల్పితంగా చేసే సీన్స్ ఉంటాయో అవి డైరెక్షన్ చేస్తారు ఎక్కువ డైరెక్టర్. ఊహాకల్పితాలు కల్పనక్కలు ఈ అక్కలన్నీ మనకు తెలియదు తమ్మి, నారాయణ పాపిష్టాల లెక్క ఏమంటారు మరి, దేవుని దాల్చుకోకూడదా నారాయణ అనుకోకూడదు అనొద్దా మరి ఏమన్నా. అనిల్ జిల్లా జిల్లా జిల్లా.